వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. కాళేశ్వర ప్రాజెక్టుతో విస్తరణలో మరో చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. గోదావరి జలాలను కొండపోచమ్మ ద్వారా సంగారెడ్డికి విడుదల. రాష్ట్రంలో కోవిడ్ రెండో దశ వ్యాప్తి క్రమేపీ పెరుగుతున్న దృష్ట్యా నియంత్రణకు చర్యలు చేపట్టాలి. కలెక్టర్లను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. నిరుద్యోగులకు ప్రభుత్వం మండగా ఉంటుంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలి. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. కోనరాపేట మండలం మరిమడ్ల శివార్లో టిఫిన్ బాక్స్ కలకలం. చొప్పదండి మార్కెట్ యార్డ్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. చొప్పదండి మార్కెట్ యార్డ్లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. లయన్స్ క్లబ్ బ్లడ్ అండ్ డోనర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం మహాదానమని అన్నారు. తలసేమియాతో బాధపడుతున్న వారికి రక్తదానం చేస్తామని ముందుకు రావడం అభినందనీయమని, రక్తదానం చేస్తూ యువత మానవత్వాన్ని చాటుకోవడం సంతోషమని అన్నారు. ఒక 50 మంది రక్తదానం చేస్తున్నటువంటి వారందరికీ మొట్టమొదటిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని దానాలకెల్లా రక్తదానం మహాదానం. అయితే పిల్లల కన్నా సహాయపడే చేతులే నిన్న అన్నట్టుగా ఇవాళ చెప్పదండి లయన్స్ క్లబ్ మరి అనేక సేవలు అందిస్తూ ఉంది. ఈ సందర్భంలో రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి యువత అందరు కూడా రక్తదానం చేయడానికి ముందు రావాలి. రక్తదానం చేసిన తర్వాత మరి మనకు కొత్త రక్తం వస్తుంది. తద్వారా అనేక రకాల రోగాలు కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక రక్తదానం మరి ప్రాణదానానికంటే మిన్న కనుక ఇలాంటి రక్తదాన శిబిరాలలో యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయవలసిందిగా విజ్ఞప్తిస్తాం. భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వేములవాడ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పార్టీ జెండా ఆవిష్కరించారు. 2 MP స్థానాలతో మొదలైన ప్రస్థానం ఎందరో కార్యకర్తల బలిదానాలతో, శ్రమతో నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి మచ్చలేని పాలన, అవినీతి రహిత పాలన సాగిస్తున్నామన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టే బలమైన నాయకత్వాన్ని కూడబెట్టుకున్న బీజేపీ పార్టీ అని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్బాబు, అధికార ప్రతినిధులు గోపు బాలరాజు, ముప్పిడి శ్రీనివాస్, నాయకులు సంటి అంజిబాబు, ప్రధాన కార్యదర్శులు పి హనుమండ్లు, వివేక్ రెడ్డి, మహిమల్ మోర్చ్ అధ్యక్షురాలు రాధిక, నాయకులు గుడిసె మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సిద్ధాంతానికి లోబడి పనిచేసే పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ ఒక్కటే పార్టీ. ఆ సిద్ధాంతమే ఇన్ని 100,000 కోట్ల మంది కార్యకర్తలను ఈ దశ నిర్దేశించి నడిపిస్తూ ఉన్నది. మరి ప్రపంచంలో ఇలా భారతదేశంలో ఒక అగ్రగామి దేశంగా తీసుకుపోయే విధంగా రాష్ట్రంలో బండి సంజయ్తో పాటు కేంద్ర నాయకత్వం అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు ఏ రకంగా కృషి చేస్తున్నారో మనం అందరం చూస్తాము. అప్పటి ఇప్పుడున్న పరిస్థితులు జాతీయత వాదం మీద, దేశం మీద, ధర్మం మీద ఏ రకంగా అటాక్ చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కోవిడ్ రెండో దశ వ్యాప్తి క్రమేపీ పెరుగుతున్న దృష్ట్యా వ్యాధి నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సోమేష్ కుమార్ ఆదేశించారు. కోవిడ్ రెండవ దశ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ప్రణాళికతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కరోనా వ్యాధిగ్రస్తులకు హోమ్ క్వారంటైన్ లేదా ప్రభుత్వ క్వారంటైన్లో ఉంచాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా నుండి అదనపు కలెక్టర్లు ఆర్ అంజయ్య, బి సత్యప్రసాద్, జడ్పి గౌతమ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, డిఆర్డీఓ కె కౌటిల్య, డిపిఓ రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వర ప్రాజెక్టుతో విస్తరణలో మరో చారిత్రాత్మక ఘట్టాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వకు గోదావరి జలాలను సీఎం విడుదల చేశారు. ప్రత్యేక బస్సులో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం హౌసలపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్ అక్కడ కాళేశ్వర జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయగా ఈ జలాలు సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్కు చేరుకుంటాయి. ఈ జలాలతో పరిసర ప్రాంతాల్లోని పాములపర్తి చెరువు, పాతూరు చెరువు, చేబర్తి చెరువు, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా తదితర 20 చెరువులను
నింపనున్నారు. బోయినపల్లి మండల కేంద్రంతో పాటు విలాసాగర్లో భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విలాసాగర్లో బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య మండల కేంద్రంలో అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి జెండా ఎగరవేశారు. కార్యక్రమానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ హాజరయ్యారు. అనంతరం గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త రాబో రోజుల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఆవిర్భావ దినోత్సవం నాడు మేము జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పూర్తి చేసుకున్నది పూర్తయి 41 సంవత్సరాల రేపటి నుండి అడుగుపెట్టే రోజు మరొక్కసారి మరి కార్యక్రమానికి పిలిచిన నాయకులకందరి కూడా పేరు పైన ఉద్యమం చేస్తారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. గారు జిల్లా బీజేపీ జిల్లా కార్యదర్శి గారు ఖచ్చితంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీజేపీ జై నరేంద్ర మోడీ జై సంజయ్. కొనరాపేట మండలం మరిమడ్ల శివార్లోని అటవీ ప్రాంతంలో టిఫిన్ బాక్స్ కలకలం రేపింది. మరిమడ్ల అటవీ ప్రాంతం ఇరు విప్లవ పార్టీలకు గతంలో నిలయంగా మారిన నేపథ్యంలో భూమిలో పాతిపెట్టిన టిఫిన్ బాక్స్ కనిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. టిఫిన్ బాక్స్ సమాచారాన్ని గ్రామ సర్పంచ్ మాట్ల అశోక్ పోలీసులకు సమాచారం అందించగా రుద్రంగి ఎస్ఐ మహేష్తో పాటు బాంబ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించి తనిఖీలు నిర్వహించారు. ఉదయాన మనకి జిల్లా ఎస్పీ గారికి లోకల్ ఎస్ఐ కొండ్రాపేట నుంచి వెళ్ళి మన సమాచారం రావడం జరిగింది. మరిమడ్ల నుంచి వెళ్ళి మనాలి వెళ్ళేటువంటి ఈ దారిలో ఒక టిఫిన్ బాక్స్ను పాతిపెట్టి ఉండడం తెలిసి లోకల్ ఉన్నటువంటి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరు కూరోడు ఒక కానిస్టేబుల్ చూసి ఎక్కడ ఎంత లోతులు ఉన్నటువంటి బాంబు అయినా కానీ మేము కనుగొనే సాధనాలు మా జిల్లాలలో ఉన్నాయి కాబట్టి పబ్లిక్ కూడా ఒకటే సందేశం వారి యొక్క సందేశం ఏంటంటే మీరు నిర్భయంగా ఈ దారి నుంచి ఉపయోగించుకోవచ్చు. పోలీసులు ఉన్నంతవరకు కూడా మీకు ఎలాంటి ప్రాణభయం కానీ ఎలాంటిది ఏదన్నా కూడా మీకు తెలిసినట్లయితే దాని గురించి ఎలాంటి మీకు ప్రాసెస్ చేయకుండా ఎందుకు ముట్టకుండా టచ్ చేయకుండా సార్కి మా పోలీసులకు కనుక సమాచారం ఇచ్చినట్లయితే 100%గా మా సార్ ఆధ్వర్యంలో మేము దాన్ని ఎలాంటి చర్యలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాగార్జునసాగర్లో బీజేపీని గెలిపిస్తేనే అభివృద్ధి బాటలో పయనిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలం సుంకిశాల తండాలో ప్రచారం నిర్వహించి ప్రజలతో మమేకమై బీజేపీ చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. చెప్పుకొని అబద్ధాలు చెప్పేటోడు అన్ని రాజకీయ పార్టీలు పనిచేసి మోసం చేసే నాయకులు విజయ్ గారు టికెట్ ఇచ్చారు. ఈ సమాజం అంటే సేవాలాల్ మహారాజ్ సమాజానికి ఒక గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఇవాళ ఇక్కడ ఒక రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి 60 ఏళ్ల ముసలేదు. 7 సార్లు ఎమ్మెల్యే అయిండు, 4 సార్లు మంత్రి అయిండు. నిజంగా శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరు ఓటే మీ కుటుంబ గౌరవాన్ని మీ సమాజం గౌరవాన్ని కాపాడుకోండి. అభివృద్ధి చేస్తూనే ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ సమస్యల పరిష్కారానికి పూనుకుంటాం. ఆయనకి ఇంకేం పని ఉండదు. ఇంకా రవికుమార్ కు ఈ ఉన్నటువంటి అన్ని గ్రామాలు తిరుగుతూ ఈ ప్రాంతం అభివృద్ధి చేసుడే. రవికుమార్ కు హైదరాబాద్ లో ఆస్తులు లేవు, ఢిల్లీలో ఆస్తులు లేవు, వేల కోట్ల అధిపతి కాదు, బంగ్లా మీ కోటి రూపాయలు తీసుకొచ్చి ఖర్చు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు వీర్నపల్లి నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. నాయి బ్రాహ్మణ సంఘాల సంతోషం వ్యక్తపరుస్తూ సెలూన్ షాపులకు 250 యూనిట్ల కరెంటు ఉచితంగా కల్పించడం సంతోషమన్నారు. 50 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ వచ్చే విధంగా చేయాలని నాయి బ్రాహ్మణులు కలిసి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కేటీఆర్కు ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. మండలంలోని చిన్నపల్లి మండల నాయ బ్రాహ్మణ సంఘ సభ్యులం అందరం కలిసి ఈరోజు మన సీఎం కేసీఆర్ సార్ గారికి అలాగే కేటీఆర్ సార్ గారికి ఈరోజు మా కటింగ్ షాపులకు సిరులకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 250 యూనిట్ సబ్సిడీ 100% సబ్సిడీ ఇవ్వాలని అలాగే పింఛను ఎంతోమంది మా రెక్కార్థంగా దొక్క కుటుంబాలు మా నాయ బ్రాహ్మణులు ఎన్నో గరీబ్ పరిస్థితి ఉన్నారు సార్. ప్రతిరోజు మేము జిహెచ్ఎం సెలక్షన్లో మాత్రమే అనుకున్నాము. ఈరోజు గ్రామ స్థాయి నుంచి మండలం రాష్ట్ర స్థాయిలో కూడా మాకు అవకాశం కల్పించిన మన సీఎం కేసీఆర్ సార్కు అలాగే కేటీఆర్ సార్కు అందరికీ మేము మా సంఘ సభ్యులందరూ మేము రుణపడి ఉంటామని మేము కోరుకుంటూ ఇక ముందు కూడా మాకు అన్ని అవకాశాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. నూతన వ్యవసాయ విధానంపై రైతులు దృష్టి సారించాలని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు.
మర్రిగడ్డ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్ నేతికుంట జలపతి అధ్యక్షతన రైతు వేదిక భవనంలో రైతులకు పంట మార్పిడి వరిలో వచ్చే తెగుళ్లు వాటి నివారణ ఆయిల్ పామ్ సాగు గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ఎంపీపీ హాజరై మాట్లాడుతూ నిర్మించిన రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, వ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు, పశు వైద్యాధికారి నితిన్, ఉద్యాన శాఖ అధికారి గోవర్ధన్, రైతు బంధు సమితి అధ్యక్షులు దారం బాలరెడ్డి, ఉప సర్పంచ్ వెంకట్రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారి శిరీష రైతులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రుతి మండలం మరిగడ్డ గ్రామంలో రైతు నూతనంగా నిర్మించినటువంటి కూడా అక్కడ అవగాహన కార్యక్రమం పెట్టి పెట్టాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు. చంద్రుతి మండలం మరిగడ్డ గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఈ రైతు వేదికల్లోనే కూర్చొని రైతులందరూ కూడా మీ యొక్క సమస్యలను చర్చించుకొని దానికి పరిష్కార మార్గము చూసుకోవాలని చెప్పి సందర్భంగా రైతు సోదరులను కోరుతాం. మహిళలకు అందుబాటులో సఖీ సేవలు ఉంటాయని చంద్రుతి ప్రభుత్వ వైద్యాధికారి మసూద్ అహ్మద్ అన్నారు. ఆశా దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రుతి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సఖీ కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ హింసలకు గురైన మహిళలు సఖీ సేవలను వినియోగించుకోవాలన్నారు. అలాగే పనిచేసే చోట లైంగిక హింసలకు గురి అవుతున్న మహిళలు అంతర్గత ఫిర్యాదులు కమిటీకి తెలియజేయాలని, ఫోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లీగల్ కౌన్సిలర్ విజయలక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పడాల గణేష్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త రాబో రోజుల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో వడ్ల నారాయణ, అల్లూరి అశోక్ రెడ్డి, నంద్యాడపు వెంకటేష్, గడ్డం రవీందర్, గడ్డం గణేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు తోపారపు లత, రవీందర్ రెడ్డి, రెహమాన్ బాబా, తర్నారెడ్డి, అల్లాడి సత్యనారాయణ, కొక్కుల శ్రీనివాస్, కాసోజు అనిల్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఆయుర్వేద దినోత్సవ వేడుకల్ని రుద్రంగి మండల కేంద్రంలో ఈరోజు పార్టీ జెండా ఆవిష్కరణతో ప్రారంభించి ఇలా ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ గత కాషాయ జెండా ఎగిరే విధంగా ఇలా కంకణబద్ధులై కష్టపడి ఇలా అధికారంలో తీసుకొచ్చే లక్ష్యం పనిచేస్తామని ఈ పార్టీ ఆయుర్వేద దినోత్సవ వేడుకల ద్వారా తెలియజేస్తుంది. జై హింద్, జై భారత్. జనతా పార్టీ రుద్రంగి మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం 41వ సంవత్సరం పురస్కరించుకొని మండల కేంద్రంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ప్రజలందరూ ఆలోచించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కోవిడ్ టీకాపై వినూత్న రీతిలో ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించారు. ఇటీవల వైరల్గా మారిన దాని కుడి భుజం మీద కడవ అనే పాటను ప్యారడీ సాంగ్ చేసి దాని కుడి భుజం మీద టీకా అంటూ ఆశా కార్యకర్తలు గళం విప్పి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఈ మేరకు ప్రజలందరూ అవగాహన కలిగి కోవిడ్-19 టీకాను వెంటనే 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మనాయక్, డాక్టర్ మానస, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.2023లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మెంగనే మహేందర్, మీసా శంకర్, కాసోడి రమేష్, ఏళ్లగిరి, పప్పుల శ్రీకాంత్, ఎదునూరి గోపి, ఓరుగంటి సత్యం, శరత్, హరిబాబు, కమిటీ కార్, పద్మ తదితరులు పాల్గొన్నారు.
సిద్ధాంతకర్త ఉన్నాడో ఎవరైతే మన జనసంఘను భారతీయ జనసంఘను ఎవరైతే స్థాపించారో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు మన వాళ్ళ యొక్క ఆశయాలను మనము ఆచరణలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ వినవిస్తున్నాను. జై హింద్. 1980 ఏప్రిల్ 6వ తేదీనాడు భారతీయ జనసంఘ నుండి భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఈరోజు దేశాన్ని పరిపాలించడం ఎంతో గర్వకారణంగా భావించడం జరుగుతుంది. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ శ్యామప్రసాద్ ముఖ జరిగింది. ఈ సిద్ధాంతాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్. భారత్ మాతాకి జై. దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకమైన కుమ్మరి శంకర్ను ఘనంగా సన్మానించారు. బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన రాజ్ కుమార్ను సన్మానించారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు వచ్చి మరి ప్రజలకు సేవ చేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కృష్ణా జిల్లాలో వేమేడులో పుట్టినటువంటి వ్యక్తి కుమ్మరి శంకర్ గారు దాదాపు భారతీయ జనతా పార్టీలో ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎలాంటి పార్టీ మారకుండా పార్టీకి కట్టుబడి ఉండి పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండి కరోనా విషయంలో కూడా కానీ అందరికీ ఎన్నో రకాలుగా సేవలు అందించినటువంటి వ్యక్తి శంకరన్న గారు. శంకరన్న గారిని గుర్తించి పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం మనందరికీ చాలా సంతోషకరం అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఇంకా రాను రోజుల్లో శంకరన్న ఇంకా మునుముందు రాయలసీమ ఆశించుండి ఇంకా పెద్ద ఎత్తున అధికారుల నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. నిరుద్యోగులకు ప్రభుత్వం మండగా ఉంటుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన ముచ్చర్ల మహేందర్ యాదవ్ కుటుంబాన్ని చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకోగా మృతునికి నివాళులర్పించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ యువత క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. కన్న తల్లిదండ్రులకు క్షోభం మిగల్చవద్దని పేర్కొన్నారు. ఈ కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో అన్ని విధాలా ఆదుకుంటామని చైర్పర్సన్ తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తులా ఉమా పరామర్శించి ఓదార్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగులు ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆత్మల సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని కోట్లాది సాధించుకున్న తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు భారంగా మారి అవమానకరంగా బతుకుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తున్న నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. మొన్న సునీల్ నాయక్ నిన్న మహేందర్ యాదవ్ ప్రాణాలు తీసుకోగా ప్రైవేట్ టీచర్ తన గోడును వెళ్లబోసుకుంటూ ప్రభుత్వానికి వీడియో సందేశం పంపడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపాలని వారికి నిరుద్యోగ వృత్తి చెల్లించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ప్రవేశించి పెట్టి వీళ్ళందరికీ జీవో 45 ప్రకారం జీతాలు అందే ప్రయత్నం చేయాలి. చేయకపోతే చాలా చావులు చూడవలసి వస్తుంది. ఈ చావులకు మీరు బాధ్యులు అవుతారని హెచ్చరిక చేస్తున్నాం. మీరే బాధ్యులు అవుతారని కాదు, మీరే బాధ్యులు అని కూడా స్పష్టంగా ప్రకటించదలిచినాం. ఈ చావులు ఆగటానికి చర్యలు తీసుకోవలసిన బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేయదలిచినాం. వీటికి మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ సెలవు. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.